వ్యవసాయం అనగానే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆరుగాలం కష్టించినందుకు కాస్తో కూస్తో ప్రతిఫలం దక్కితే చాలనుకుంటారు. ఇక కరువు జిల్లాగా దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన రెండో ప్రాంతంగా పేరుబడిన అనంతపురం జిల్లాలో వ్యవసాయమంటేనే కత్తిమీద సాము వంటిది. అలాంటిది రాళ్లసీమలో సైతం లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు నరసింహప్ప. రహస్యం ఏంటంటే వినూత్న ఆలోచనలే పెట్టుబడి అంటారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటే లాభం సాధ్యమే అంటారు. వ్యక్తిగత శ్రద్ధతో పాటు చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తన ఉద్యాన సాగు ఎంతో లాభసాటిగా ఉందని, తలుచుకుంటే ప్రతి రైతుకు ఇది సాధ్యమే అని అంటున్నారు నరసింహప్ప. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి అయిన నరసింహప్ప తన పదవీ విరమణ అనంతరం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నర్సింపల్లి గ్రామంలో ఉద్యాన సాగులు చేపట్టారు. నర్సరీ, సేంద్రియ సాగు, బిందు సేద్యం, ప్రకృతి సాగు, వర్మీ కంపోస్ట్, పశువుల పెంపకం, బయోఫెర్టిలైజర్స్, బీజామృతం, ఇలా ఎన్నో సాగు ప్రక్రియలు, పరిశోధనలు, ప్రయోగాలు నరసింహప్ప ఉద్యానవనంలో కొనసాగుతున్నాయి. స్ఫూర్తినిచ్చే ఆ విశేషాలను మనమిప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 2011లో 6500 దానిమ్మ మొక్కలు మైసూరు నుంచి తెచ్చుకుని ఇక్కడ మొదలుపెట్టాను. మీరు చూస్తున్నటువంటి ఈ సపోటా అది అప్పటి నుంచే ఉంది. ఒక 2 ఎకరాల్లో సపోటా ఉంది. ఒక 16 ఎకరాల్లో దానిమ్మ తోట ఉంది. ఒక 4 ఎకరాలలో దానిమ్మ నర్సరీ మొక్కలు, అంటే ఎక్స్క్లూజివ్గా నర్సరీ కోసం పెంచబడినటువంటి తోట ఉంది. నీరు కనుక బావుల్లో ఎండిపోతే రైతు చాలా నష్టపోతాడు. అందుకని ఏదైతే చెట్టు చావకుండా ఉంటుందో, సో మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు అది దానిమ్మ క్రాప్ తీసుకోవచ్చు, దానిమ్మ పెడితే మంచిదని అన్నారు. అందుకని దానిమ్మను ఎన్నుకోవడం జరిగింది. వాటర్ కన్జర్వేషన్ కోసం గవర్నమెంట్ బాగా సహాయం చేస్తుంది డ్రిప్ ద్వారా. చాలామంది రైతులు మిస్టేక్ చేసేది ఏమిటంటే డ్రిప్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎవరు చేయట్లేదు. అది వారానికి ఒకసారి మనం ఆ ఎండికాపులు తీసి దాంట్లో ఏమైనా చిక్కుని ఉంటే ఆ ఎండికాపుల ద్వారా ప్రెషర్ ద్వారా బయటకు వెళ్ళిపోయేటట్లు, అట్లాగే లైను క్యాప్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీయాలి. మేము మొన్న చూస్తే ఒక లైన్లో అంతకుముందు తీసినట్టు లేరు, 6 కిలోల మట్టి వచ్చింది దాంట్లో. 6 కిలోల మట్టి ఉంటే రేపొద్దునే అవి మొక్కలకి ఎట్లా నీళ్ళు అందుతాయి. ఇది చాలా ముఖ్యం. డ్రిప్ విషయంలో రైతులు చాలా జాగ్రత్త వహించాలి. ఫార్మ్ పాండ్ కూడా ఇక్కడ నిర్మించుకున్నాము. సో దానికి కూడా దాదాపు 90% సబ్సిడీ ఇచ్చారు. అలాగే ఆర్గానిక్ ప్రాక్టీసెస్లో వర్మీ కంపోస్ట్ అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే. ఆ వర్మీ కంపోస్టు నిర్మించుకోవడానికి మాకు 75,000 రూపాయల వరకు గవర్నమెంట్ సహాయం చేసింది. 150,000 రూపాయలతో వర్మీ కంపోస్టు షెడ్ నిర్మించుకున్నాము లోకల్ మెటీరియల్తో. పాలేకర్ అంటారు, ఒక గ్రాము దేశీయ ఆవు పేడలో 300 కోట్ల మైక్రో ఆర్గానిక్స్ ఉంటాయని అంటారు. సో అలాంటి దాన్ని 48 రోజుల్లో every 20 minutes మల్టిప్లై అవుతుందంటారు. సో 48 గంటల్లో అద్భుతమైనటువంటి మైక్రో ఆర్గానిక్స్ డెవలప్ అవుతాయి. దాన్ని చెట్లకు పోసుకోవడం ద్వారా, పంటకు అందించడం ద్వారా చాలా చీప్గా మనకు ఇదవుతుంది. అట్లా చాలా రోగాలకి మన పూర్వీకులు ఈ గోమూత్రాన్ని ఉపయోగించారు. ఇది గార్డెన్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ దీనికి ఉంది. మేము పెద్ద 4,000-5,000 లీటర్లు ఒక్కసారి తయారు చేసుకునేటువంటి తొట్టెల్ని కట్టుకున్నాం మేము, అంటే పెద్ద రైతులకి. సో చిన్న రైతులు డ్రమ్ముల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇది చాలా ప్రాచుర్యం చెందింది, చాలామందికి తెలుసు. నెట్లో మీరు ఎక్కడ చూసినా కూడా వీడియోలు దొరుకుతాయి. బయోడైవర్సిటీ, మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అన్నీ అంతరించిపోతున్నాయి, మోనోకల్చర్ ఎక్కువైపోయింది, దానివల్ల రోగాలు కూడా ఎక్కువ వస్తాయి మోనోకల్చర్ వల్ల. ఇక్కడ రకరకాలైనటువంటి మొక్కలని, జంతువులను కానీ లేక బర్డ్స్ కానీ పెంచడం ద్వారా ఒక బయోడైవర్సిటీ, ఒక ఈకో ఫ్రెండ్లీ ప్లేస్ నిర్మించాలని. తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ మనకు తెలియనటువంటివి మనం చాలా ఉన్నాయి. అవి మనం ఏవైతే కలుపు మొక్కలు అనుకుంటామో వాటిలో మా స్నేహితుడు ఒకతను ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ వచ్చి ఒక 30 రకాల మొక్కలు చూపించాడు ఏ విధంగా హెల్త్కి పనికి వస్తుందో. సో వీటిని కూడా మేము ప్రిజర్వ్ చేద్దామని, దీని గురించి ప్రచారం కూడా చేద్దామని అనుకుంటున్నాము. నేటివ్ సీడ్స్ అంటే ఇప్పుడు అంతరించిపోతున్నాయి, అంటే హైబ్రిడ్ కాకోకుండా
పూర్వకాలంలో పండిస్తున్నటువంటి మంచి తాకత్ కలిగినటువంటి సీడ్స్ అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అవన్నీ ఒక సీడ్ బ్యాంకు మేము తయారు చేస్తున్నాము. మొన్న ఎగ్జిబిషన్లో హైదరాబాద్లో జరిగినటువంటి ఎగ్జిబిషన్లో మొత్తం ఆ సీడ్స్ అన్ని దాదాపు 50 ఎకరాల సీడ్స్ నేటివ్ సీడ్స్ తీసుకొచ్చాము. సో అవి ఇక్కడ పెంచి మిగతా వాళ్ళకు కూడా అందించాలనుకుంటున్నాము. ఫిష్ అమినో యాసిడ్స్ అన్నటువంటిది విరివిగా వాడుతున్నాము. ఇక్కడ ఫిష్ అమినో యాసిడ్స్ చేప వేస్టు కైమా కొట్టేసి ఈక్వల్ క్వాంటిటీలో సరిసమానమైనటువంటి క్వాంటిటీలో నల్ల బెల్లం దానికి మిక్స్ చేస్తే 15 రోజులు ఒక వెజల్లో ఉంచితే డ్రమ్లో ఉంచితే మనకి ఫిష్ అమినో యాసిడ్ తయారవుతుంది. ఇది కేవలం 50-60 రూపాయల్లో కేజీకి తయారవుతుంది. ఇది 2 గ్రాములు ఉపయోగించుకుంటే 1 నుంచి 2 గ్రాములు ఒక లీటర్కి. సో చక్కని యూరియా ఇది, ఆర్గానిక్ యూరియా ఇది. సో నైట్రోజన్ చాలా ఉంటుంది ఇందులో. మొక్కలు కూడా నిగారింపు వస్తాయి. మా నర్సరీకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే నర్సరీలో బీజామృతం అన్నటువంటిది మొక్కల్ని అద్ది తర్వాత ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో అద్ది మొక్కలు పెడితే చక్కగా ఏ డిసీజెస్ లేకుండా కూడా చాలా నాణ్యంగా వస్తున్నాయి. ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు మనకున్నాయి. దీంట్లో ముఖ్యంగా నేను ఈజీగా ఉన్నటువంటిది రైతులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం బియ్యం కడిగినటువంటి నీళ్లు, ఇంట్లో బియ్యం కడిగినటువంటి నీళ్లు చాలా విలువైనవి. అవి పారబోయకూడదు. పూర్వకాలంలో దాన్ని కడుగుగా పెట్టి పశువులకు అందించేటువంటి వారు దాన్ని ఒక 5 రోజులు మనం పులియబెడితే దాని తర్వాత పచ్చి పాలు దాంట్లోకి పోసి మళ్ళీ ఒక 5 రోజులు పులియబెడితే మీకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అన్నటువంటి విలువైన ఇది తయారవుతుంది. ఒక టెస్ట్ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే 1:4 రేషియోలో కలిపినటువంటి పాలు తర్వాత ఈ కడుగు నీరు అంటే బియ్యం కడిగినటువంటి నీళ్ళు 1 ml 22 బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా వాళ్ళు నోటీస్ చేస్తారు. సో అది ఈజ్ అ గ్రేట్ ఆర్గానిక్ క్లీన్సర్. మీరు దాన్ని తయారు చేసిన తర్వాత పౌల్ట్రీలో కొడితే పౌల్ట్రీ స్మెల్ అంతా పోతుంది. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మనం కెమికల్స్ వేసి భూమిని బాగా పాడు చేసాం. సో మనకు ఆ మైక్రో క్లైమేట్ డెవలప్ కావాలనంటే చెట్టు కింద కానీ పొలంలో కానీ ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చాలా విలువైనటువంటిది. అంత సులభంగా తయారు చేసుకోవచ్చు. మేము ఇక్కడ విరివిగా తయారు చేసి డ్రిప్ ద్వారా పంపిస్తాము, స్ప్రే కూడా చేస్తాము. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ వలన మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి. నార్మల్గా కెమికల్లో చేసినటువంటి వాళ్ళు 12-13 సంవత్సరాలకే దానిమ్మ చెట్లు తోటలు ఎత్తిపోయినాయి. రెండోది బ్యాక్టీరియల్ బ్లైట్ అని తర్వాత ఈ ఎండు తెగులు అంటారు, డైబ్యాక్ అంటారు. అట్లాగే నెమటోడ్స్ అంటే వేరు కుళ్ళుతుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మేము ఇది 7 సంవత్సరాలు దాటింది. 7 సంవత్సరాలు దాటినటువంటి దాంట్లో మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. అంటే నిల్వ ఎక్కువ ఉంటుంది. రెండోది నాణ్యమైనటువంటి ఫ్రూట్ని మనం అందించగలుగుతాం. లేటెస్ట్ టెక్నాలజీస్ తర్వాత ట్రెడిషనల్ టెక్నాలజీస్ రెండూ కూడా మేళవించి బెస్ట్ ప్రాక్టీసెస్ బిల్డప్ చేసి రైతులకు అందించాలనేటువంటి ఒక ఉద్దేశం మాది. ఉద్యాన పంటల సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. దాదాపు 40 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు జరుగుతోంది. దీన్ని మెరుగుపరుచుకోవడానికి ఏటా 5 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచుకుంటూ 1 కోటి ఎకరాలకు చేరాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అందుకే ఉద్యాన రైతులకు ప్రోత్సాహకరంగా రైతు రుణ ఉపశమనం, పంటల వారీగా క్లస్టర్ల ఏర్పాటు, వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, పంట కుంటల తవ్వకం, రైన్ గన్ల సహకారం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సహకారాన్ని అందుకుంటూ ఉద్యాన రైతులందరూ సిరుల పంటలు పండించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.